हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल रॉकिंग बंटी बाबू 143। दसरा पंडक की अत्ते वाली ఇంటికి వెళ్ళాము। చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాం ఫ్రెండ్స్। ఎంత అంటే అసలు చాలా మంచి అనిపిస్తుంది। హనీ కుట్టి వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు। మార్నింగ్ రెడీ అయిపోయాక ఫ్రెష్ అయ్యాక పొలం సైడ్ వెళ్ళాం అన్నట్టు ఫోటోస్ దిగడానికి। ఫోటోస్ దిగేసాము మా పక్కన మా పొలాలు, తర్వాత చెట్లు ఉన్నాయి, 10 కొబ్బరి చెట్లు ఉన్నాయి అన్నట్టు। మాకు లైన్గా పొలం పక్కనే మంచి చాలా అంటే చాలా కొబ్బరికాయలు కాస్తాయి। మనకు సమ్మర్ వచ్చిందంటే చాలా కోకోనట్స్ అగో అని అడుగుతుంది మమ్మీ, ఇదేంటిది ఇట్లా పండిస్తారు అని అంటే మమ్మీ నాటు వేస్తారు, నాటు వేసిన తర్వాత వరి వస్తుంది, దాంతోటి మనం అన్నం వండుకుంటాం అని అంటే ఇంకా పిండి కూడా దాంతోటి పిండి కూడా చేస్తారంటే కుట్టి చెప్తుంది ఫ్రెండ్స్. కుట్టి అసలు ఉండలేదు, కాసేపే ఉన్నది, తర్వాత వెళ్ళిపోయింది। మాకు చాలా చాలా అంటే చాలా కొబ్బరి చెట్లు ఉన్నాయి చూడండి, చుట్టూరుగా మొత్తం పొలంకి పక్కన సైడ్. హనీ కుట్టి వాళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసి రీసారి దసరాకి వెళ్ళినప్పుడు, తర్వాత కాసేపు అక్కడే ఉండేసి స్పెండ్ చేసి ఫొటోస్ దిగినాము। ఎప్పుడు ఫోటోలో వీడియోలో ఫోన్లోనే కదా, అందుకే డైరెక్ట్ వెళ్ళేసి కాసేపు ఫొటోస్ దిగేసి వచ్చినాం అన్నట్టు। మాకు అక్కడ చాలా సీతాఫల చెట్లు ఉంటాయి, చాలా అంటే మనం ఎంత తినాలనుకుంటే అంత సీతాఫలస మనం వస్తున్నామని చెప్పేసి అత్తయ్య మాకు ముందు రోజే అన్నీ తెంపి పెట్టారన్నట్టు। అందుకే అక్కడ సీతాఫల్స్ ఉన్నాయనగానే హనీ చూసి మమ్మీ వెళ్దామా తీసుకొని తిందామా అంటే వెళ్ళినాం అక్కడ। హనీ తీసుకున్నావా తింటుంది చూపిస్తుంది చూడండి, ఎంత స్వీట్ ఉంటాయంటే సీతాఫల్స్ చాలా అంటే చాలా స్వీట్ ఉంటాయి। అసలు మీరు ఒక్కటి తిన్నారంటే అసలు వదిలిపెట్టరు, అంత స్వీట్ ఉంటాయి, మంచిగా ఉంటాయి అన్నట్టు। హనీ తీసుకొని తింటుంది, తన కుట్టికి అసలు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. సీతాఫల్స్ అంటే అస్సలు కుట్టికి ఇష్టం ఉండదు, అసలు తినదు అన్నట్టు। బంటి కొంచెం కొంచెం తింటున్నాడు ఇప్పుడే నేర్చుకుంటున్నాడు। బంటి చూస్తున్నారా, కోళ్ళకు అంటే కుక్కీలకు బియ్యం వేస్తున్నాడు వాడికి। కుక్కీలు కోళ్ళు అంటే చాలా ఇష్టం, ఎప్పుడు ఫోన్లో చూడడమే కదా, డైరెక్ట్గా ఎప్పుడు చూడలే కదా, అందుకే అవో కోళ్ళు అత్తయ్య వాళ్ళు చాలా పెంచుకుంటారు అన్నట్టు। అందుకే కోళ్ళకు తీసుకొచ్చి బియ్యం వేయనన్నా అనగానే వేస్తున్నాడు అగో, అన్నీ ఒక్కొక్కటి వేయగానే అన్నీ ముందుకు వస్తున్నాయి, వాడికి వేస్తలేదు, అందుకే నేను కొన్ని తీసి ముందుకే వేసిన, వాడు ఎంజాయ్ చేసిండు। బియ్యం వేసుకుంటా వేసుకుంటా బర్రెలు కూడా ఉన్నాయి, ఇంకా తమ్ముడు బర్రె దగ్గరికి వెళ్ళి ఆ బర్రె పురవడానికి ఆ చేసింది, నానమ్మ ఇంట్లోకి తీసుకెళ్ళింది, బర్రెలు కూడా ఉన్నాయి పొడవడానికి వస్తే నానమ్మ మా అత్తయ్య ఇంట్లోకి తీసుకెళ్ళింది అని చెప్తుంది అగో। చూసారు కదా ఎన్ని కోళ్ళు ఉన్నాయో, చాలా అంటే చాలా కోళ్ళు ఉన్నాయి। అత్తయ్య గుడ్లు పొదిగేసింది అనుకోండి, అసలు ఒక్కటి కూడా ఇది కాదు, అన్నీ పిల్లలు పెడతారు, కంపల్సరీ పిల్లలు, వాడికి చాలా హ్యాపీ అనిపిస్తుంది బియ్యం వేసిన కొద్దీ। చూస్తున్నారు కదా ఎన్ని కోళ్ళు ఉన్నాయో. మార్నింగ్ మేము ఫోటో దిగడానికి వెళ్ళినప్పుడు బంటి పడుకొనే ఉన్నాడు అన్నట్టు, లేవలేదు అప్పటికి, అందుకే వాడు దిగలేదు మార్నింగ్. ఈవినింగ్ వాళ్ళ డాడీ తీసుకొచ్చిండు ఈవినింగ్ దిగడానికి, అలా కొంచెం సేపు అలా స్పెండ్ చేయడానికి పొలాలలో తీసుకొచ్చి వాడికి చూపిస్తున్నాడు, వాడు ఏడుస్తున్నాడు, నిద్రలో నుంచి అప్పుడే లేచిండు, వాడికి ఇంకా నిద్ర మొగ్గుపోలేదు, అందుకే కాసేపు అట్లా తిప్పొద్దామని చెప్పి వాళ్ళ డాడీ తీసుకొచ్చింది అన్నట్టు పొలాల సైడు. హనీ కుట్టి కూడా చాలా బాగా ఎంజాయ్ చేసారు అన్నట్టు. ఇక మొత్తం అక్కడి నుంచి ఇక్కడి వరకు మా పొలమే అన్నట్టు, చూస్తున్నారు కదా చాలా ఫొటోస్ దిగినాం అన్నట్టు. కుట్టి ఊకే దిగా దిగా అని ఏడ్చింది ఫొటోస్ అసలుకి. ఇది నెక్స్ట్ డే రోజు మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నట్టు. అయితే వెళ్ళేటప్పుడు రూట్లో పెద్ద చెరువు ఉంది, చెరువు మొత్తం నిండిపోయి వాటర్ వస్తున్నాయి, చూస్తున్నారు కదా రోడ్ మొత్తం నిండిపోయి రోడ్ పైనకి వస్తున్నాయి. వెళ్ళేటప్పుడు మమ్మీ హనీ చూసి మమ్మీ మమ్మీ చూడవా ఒకసారి దిగుదామా, దిగి ఫోటో దిగుదామా ప్లీజ్ ఒక్కసారి ఆడుకుంటా అంటే సరే అని చెప్పి పక్క కాపి అగో హనీ ఫిష్ దొరికింది అన్నట్టు. నడుస్తూ ఉంటే అక్కడ ఫిష్ దొరికింది, హనీకి పట్టియగానే ఫిష్ తోటి కాసేపు ఆడుకుంది, తర్వాత వదిలే మమ్మీ వదిలేసి అంటే వదిలేసింది, కాసేపు ఆడుకొని తర్వాత వాటర్లో చాలా ఫిషెస్ ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడ ఎన్ని ఫిషెస్ ఆ చెరువులో మొత్తం చాలా ఫిషెస్ ఉంటాయి. పాపం హనీకి అసలు వదలబుద్ధి అయితే లేదు ఆ ఫిష్ని ఆడుకుందామని అనుకుంటే వదిలే బిడ్డ ఏం కాదు పాపం వదిలేసా అంటే లాస్ట్కి వదిలేసింది. ఇక చాలా చాలా ఎంజాయ్ చేసినాం ఈసారి దసరాకైతే.